నెక్స్ట్ చాప్టర్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. యూక్రోమాటిన్ అంటే ఏంటి, హెట్రోక్రోమాటిన్ అంటే ఏంటి? యూక్రోమాటిన్ అంటే ట్రూ క్రోమాటిన్, ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్ క్రోమాటిన్, లైట్లీ స్టెయిన్డ్ అండ్ లూజ్లీ ప్యాక్డ్. హెట్రోక్రోమాటిన్ అంటే ఇది ఎక్కువ శాతం ఉంటుంది, డెన్స్లీ ప్యాక్డ్ అండ్ ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్, డార్క్లీ స్టెయిన్డ్ అండ్ లార్జర్ అమౌంట్ విల్ బీ ఆఫ్ హెట్రోక్రోమాటిన్. యూక్రోమాటిన్ ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్, హెట్రోక్రోమాటిన్ ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్. హూ ప్రూవ్డ్ దట్ డిఎన్ఏ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్? ఆల్ఫర్డ్ హెర్ట్జీ అండ్ మార్తా చేస్. ఏ ఆర్గానిజంలో అంటే బ్యాక్టీరియోఫేసెస్. సో ఫంక్షన్స్ ఆఫ్ డిఎన్ఏ పాలిమరేజ్. సో డిఎన్ఏ పాలిమరేజ్ యూజెస్ ద డిఎన్ఏ టెంప్లెట్. పాలిమరైజేషన్ అంటే డిఎన్ఏని ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. హైలీ ఎఫిషియంట్, ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్, 5' to 3' లోనే మాత్రమే చేస్తుంది. న్యూక్లియోటైడ్ అంటే ఏంటి? వీ షుడ్ హ్యావ్ ఎ పెంటోస్ షుగర్, నైట్రోజినస్ బేస్ అండ్ ఫాస్ఫేట్. షుగర్ అండ్ నైట్రోజినస్ బేస్ కలిపితే న్యూక్లియోసైడ్ అంటాం. న్యూక్లియోసైడ్ ప్లస్ ఫాస్ఫేట్ గ్రూప్ కలిపితే న్యూక్లియోటైడ్ అంటాం. సో మనకి ఇప్పుడు రాసిన సీక్వెన్స్కి కాంప్లిమెంటరీ, ఇట్స్ కాంప్లిమెంటరీ స్ట్రాండ్ ద ఎంఆర్ఎన్ఏ. కాంప్లిమెంటరీ స్ట్రాండ్ ఇంకా దాని యొక్క ఎంఆర్ఎన్ఏని యూజువల్లీ కాంప్లిమెంటరీ స్ట్రాండ్ ఇంకా ఆపోజిట్ది రాస్తాం. ఎంఆర్ఎన్ఏకి వచ్చేసరికి మనం అండ్ 3 viruses విచ్ హ్యావ్ ఆర్ఎన్ఏ యాజ్ జెనెటిక్ మెటీరియల్, టొబాకో మొజాయిక్ వైరస్, హెచ్ఐవి అండ్ బ్యాక్టీరియోఫేజ్. సో ట్రాన్స్క్రిప్షన్ యూనిట్లో 3 ఉండాలి, ప్రమోటర్, స్ట్రక్చరల్ జీన్, టర్మినేటర్. ఎక్సాన్స్ అండ్ ఇంట్రాన్స్ అంటే ఏంటంటే, ఎక్సాన్స్ అనేవి కోడింగ్ సీక్వెన్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ని ఎక్సాన్స్ అంటాం. ఎక్సాన్స్ అనేవి మనకి మెచ్యూర్డ్ ఎంఆర్ఎన్ఏలో కనిపిస్తాయి. ఇంట్రాన్స్ వచ్చి నాన్ కోడింగ్ సీక్వెన్స్ ఆఫ్ స్ప్లిట్ జీన్స్ అంటారు దీన్ని. ఇవి ఎక్సాన్స్ని ఇంటరప్ట్ చేస్తాయి, ఇవి మెచ్యూర్డ్ ఎంఆర్ఎన్ఏలో ఉండవు. క్యాపింగ్ అండ్ టెయిలింగ్. సో ఆఫ్టర్ మెచ్యురేషన్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం మిథైలేటెడ్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ యాడ్ చేస్తే 5' ఎండ్కి, దాన్నే క్యాపింగ్ అంటాం. అలా కాకుండా 3' ఎండ్లో 200 to 300 అడినైల్ అడినైలేషన్ చేస్తే దాన్ని టెయిలింగ్ అంటాం. 5' లో క్యాపింగ్ జరుగుతుంది, మిథైలేటెడ్ గ్వానోసిన్ యాడ్ చేస్తాం, 3' లో టెయిలింగ్ జరుగుతుంది. పాయింట్ మ్యుటేషన్ అంటే ఏంటంటే, పర్టికులర్గా సింగిల్ బేస్ పేర్ మాత్రం మారితే అని పాయింట్ మ్యుటేషన్ అంటాం. సో బీటా గ్లోబులిన్ చైన్ దట్ రిజల్ట్స్ ఇన్ చేంజ్ ఇన్ అమినో యాసిడ్. సో గ్లూటామేట్ కాస్త వాలిన్ అవుతుంది అన్నమాట ఒక్క చేంజ్ అవడం వల్ల. సో దీనివల్లే మనకి సికిల్ సెల్ అనీమియా వస్తుంది. సో బీటా గ్లోబిన్ చైన్లో చేంజ్ వస్తుంది అన్నమాట. సో ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అంటే ఏంటంటే, ప్రెజెన్స్ ఆఫ్ ఏటీపీ లింక్డ్ టు ద టీఆర్ఎన్ఏ. ఈ ప్రాసెస్నే మనం ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అంటాం. ఏయూజీకి డ్యూయల్ రోల్ ఉంటుంది, ఒకటి ఇనిషియేటర్ కోడాన్ ప్లస్ మిథియోనైన్, రెండు స్టాప్ కోడాన్స్ యూఏఏ, యూఏజీ, యూజీఏ, వీటిని స్టాప్ కోడాన్స్ అంటాం. సిగ్నల్ టు స్టాప్ ప్రోటీన్ సింథసిస్ అనమాట, వీటిని స్టాప్ కోడాన్స్ అంటాం. వీటికి టీఆర్ఎన్ఏ లేదు. టెంప్లేట్ స్ట్రాండ్ అంటే ఏంటి, కోడింగ్ స్ట్రాండ్ అంటే ఏంటి? టెంప్లేట్ స్ట్రాండ్ ట్రాన్స్క్రైబ్డ్ ఎంఆర్ఎన్ఏ వచ్చి ఎప్పుడు 5' to 3' ఉంటుంది, అండ్ ఈస్ ట్రాన్స్క్రైబ్డ్ ఇన్ 5' to 3' డైరెక్షన్. టెంప్లేట్ మనకి 3' to 5' ఉంటుంది. సో అదే మెయిన్గా టెంప్లేట్ ఆఫ్ ఆర్ఎన్ఏ సింథసిస్కి యాక్ట్ చేస్తుంది. కోడింగ్ స్ట్రాండ్ 5' to 3' ఉంటుంది, లేదా డిఎన్ఏ స్ట్రాండ్కి కాంప్లిమెంటరీ ఉంటుంది. అది ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్తో ఈక్వల్గా ఉంటుంది కాబట్టి, సిమిలర్గా ఉంటుంది కాబట్టి దాన్ని కోడింగ్ స్ట్రాండ్ అని పిలిచాం. సో డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, డిఎన్ఏలో డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో రైబోస్ షుగర్ ఉంటుంది. డిఎన్ఏలో థైమిన్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో యురాసిల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైమిన్ 30% అయితే మనకి అడినైన్ కూడా 30% ఉంటుంది, అప్పుడు గ్వానైన్ 20, సైటోసిన్ 20 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రపోర్షన్ ఇచ్చారు ఏంటంటే, అడినైన్ 18% ఉంది. సో ఇక్కడ మెన్షన్ చేసింది యురాసిల్లు,
యురాసిల్ మెన్షన్ చేశారు కాబట్టి ఇది ఆర్ఎన్ఏ, ఇంకా ఇది సింగిల్ స్టాండర్డ్. సో సింగిల్ స్టాండర్డ్ కాబట్టి మనకి పర్సంటేజ్ అనేది డిఫరెంట్ వచ్చింది. సో ఫ్రెడరిక్ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్, సో ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. సో ఈ మైస్ని ఉపయోగించి స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా బ్యాక్టీరియాని లో రెండు స్ట్రెయిన్స్ ఉంటాయి, స్మూత్ స్ట్రెయిన్ ఇంకా రఫ్ స్ట్రెయిన్. సో ట్రాన్స్ఫార్మెంట్ ఆఫ్ అప్టేక్ ఆఫ్ నేకడ్ డిఎన్ఏ బై సరౌండింగ్ ఎన్విరాన్మెంట్, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు రెసిపియన్స్. సో గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా పెట్టి కంట్రోల్ చేశారు, వీటిలో రెండు స్ట్రెయిన్స్ తీసుకున్నారు, స్మూత్ స్ట్రెయిన్ ఒకటి, రఫ్ స్ట్రెయిన్ ఒకటి. సో ఎస్ స్ట్రెయిన్ వచ్చి వైరులెంట్, రఫ్ స్ట్రెయిన్ వచ్చి నాన్ వైరులెంట్. సో ఇవి ఫోర్ స్టేజెస్లో. ఫస్ట్ దాంట్లో స్మూత్ స్ట్రెయిన్ మైస్కి ఇంజెక్ట్ చేస్తే మైస్ చనిపోయింది, రఫ్ స్ట్రెయిన్ ఇంజెక్ట్ చేస్తే మైస్ బతికింది. హీట్ కిల్డ్ స్మూత్ స్ట్రెయిన్ ఇంజెక్ట్ చేస్తే మైస్ చనిపోయింది. హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్లో లైవ్ ఆర్ స్ట్రెయిన్ చేస్తే మైస్ చనిపోయింది న్యూమోనియాతో. సో సంథింగ్ దట్ ఈస్ బీన్ చేంజింగ్ ద ఆర్ స్ట్రెయిన్ టు ఎస్ స్ట్రెయిన్, అదే మనకి డిఎన్ఏ అన్నమాట. సో లేటర్ ఈ ట్రాన్స్ఫార్మింగ్ దాన్నే డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అని కనుక్కున్నారు. మిసెల్సన్ అండ్ స్టాక్ ఎక్స్పెరిమెంట్కి వచ్చేసరికి వీళ్ళు ఈకొలైలో చేశారనమాట. సో డిఎన్ఏ అనేది సెమీ కన్జర్వేటివ్ మెథడ్ ద్వారా మనకి రెప్లికేట్ అవుతుంది అని. సో కల్చర్డ్ ఈకొలై అనేది మనకి హెవీ ఐసోటోప్ N15లో ఫస్ట్ కల్చర్ చేశారు. దాని తర్వాత ఆ మీడియంని సెవరల్ జనరేషన్స్ పాటు N15లో రెప్లికేట్ చేసి దాన్ని బోత్ స్ట్రాండ్స్ N15 అయ్యేలా చేసి ఇప్పుడు నార్మల్ డిఎన్ఏ నుంచి సెంట్రిఫ్యూగేస్ చేసి సపరేట్ చేశారు. ఇప్పుడు ఈ N15ని ఉండే బ్యాక్టీరియాని కాస్త N14 కల్చర్కి ట్రాన్స్ఫర్ చేసి, సో అంటే ఇప్పుడు మనకి హైబ్రిడ్ వస్తుంది నెక్స్ట్ జనరేషన్కి. ఈ మెథడ్ ద్వారా మనకి నెక్స్ట్ ప్రతి జనరేషన్లోనూ ఒక హెవియర్ ఒక లైటర్ అలా కాకుండా అది ప్రతి జనరేషన్లో మాత్రం ఈ హైబ్రిడ్ అనేది ఖచ్చితంగా ఉండింది కాబట్టి దీన్ని బట్టి వాళ్ళు హైబ్రిడైజేషన్ అది సెమీ కన్జర్వేటివ్ మెథడ్ ఉందని కనుక్కున్నారు. సింగిల్ బేస్ మ్యుటేషన్ ఇన్ ఏ జీన్ మే నాట్ ఆల్వేస్ రిజల్ట్ ఇన్ లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ ఫంక్షన్. సో నో, ది స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. మ్యుటేషన్ అనేది సింగిల్ బేస్ పేర్ ఆఫ్ డిఎన్ఏని పాయింట్ మ్యుటేషన్ అంటాం. క్లాసిక్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే బీటా గ్లోబిన్ చైన్. సో గ్లూటామేట్ కాస్త వ్యాలిన్ అయింది, దీనివల్ల వచ్చిన డిసీజే సికిల్ సెల్ అనేమియా. సో మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ పాలిమరైజెస్ ఉంటాయి, ఆర్ఎన్ఏ పాలిమరైజ్ 1, ఆర్ఎన్ఏ పాలిమరైజ్ 2, ఆర్ఎన్ఏ పాలిమరైజ్ 3. ఆర్ఎన్ఏ పాలిమరైజ్ 1 వచ్చి 28S, 18S, 5.8S. 28S, 18S, 5.8S ఇవి బ్యాక్టీరియాలో ఉంటాయి, వీటిని సింథసిస్ చేస్తాయి. ఆర్ఎన్ఏ పాలిమరైజ్ 2 వచ్చి ఎంఆర్ఎన్ఏని ఆర్ఎన్ఏ పాలిమరైజ్ 3 వచ్చి టీఆర్ఎన్ఏ పాలి రెస్పాన్స్ వీటిని ట్రాన్స్క్రిప్షన్ అయ్యేలా చేస్తాయి. జార్జ్ గ్యామో, హెచ్డి కొరానా, మార్షల్ నేరెన్బర్గ్ జెనెటిక్ కోడ్ని ఎలా డిపిక్ట్ చేశారు. సో వీళ్ళు వచ్చి టోటల్గా జార్జ్ గ్యామో అనే అతను కోడ్ ఫర్ ఆల్ 20 అమినో యాసిడ్స్, ఫైనల్గా పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అవన్నీ వాడి 64 కోడాన్స్ ఉన్నాయని కనుక్కున్నారన్నమాట. సో ఇంకా మెనీ మోర్ కోడాన్స్ రిక్వైర్ అవుతాయి. సో కొరానా అనే అతను సింథసైజింగ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్, ఇంకా హీ డిఫైన్డ్ కాంబినేషన్స్ ఆఫ్ బేసెస్ హోమోపాలిమర్ సచెస్ యుయుయు కోపాలిమర్ సచెస్ యుయుసి సిసిఏ అండ్ నేరెన్బర్గ్ సెల్ ఫ్రీ సిస్టంలో ప్రోటీన్ సింథసిస్ చేయడం. సో కోడ్ టు బి డిపిక్టెడ్ అంటే ఆ కోడ్ ఉపయోగించి ప్రోటీన్స్ ఎలా సింథసిస్ చేయాలని. సో ఇప్పుడు టీఆర్ఎన్ఏ తీసుకుంటే మనకి యాంటీకోడాన్, యాక్సెప్టర్ స్టెమ్, యాంటీకోడాన్ స్టెమ్, 5'. సో ఇక్కడ చూస్తే 5' షార్ట్గా ఉంటుంది, 3' లాంగ్ ఉంటుంది. సో ఈ 3' యాక్సెప్టర్ అంటాము,
యాక్సెప్టర్కి ఆపోజిట్గా ఉండేది యాంటీ కోడాన్ను, తర్వాత ఇది యాంటీ కోడాన్ స్టెమ్. సో ఇది లాకోప్రాన్ కాన్సెప్ట్. ప్రమోటర్, ఇన్హిబిటర్, ప్రమోటర్ ఇండ్యూజర్, ప్రమోటర్ ఆపరేటర్ ZYA. సో రిప్రెసారియం, రిప్రెసార్ వచ్చి ఆపరేటర్ కతుక్కుంటే మనకి ZYA ట్రాన్స్క్రైబ్ అవ్వవు. సో లాక్టోస్కి బీటా గ్యాలక్టోసైడేస్కి జెడ్ అండ్ పర్మియేస్కి వై, ట్రాన్సస్టేలేస్కి ఏ. అలానే ఇంపార్టెంట్, సో డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి డిఫరెన్స్ ఏంటంటే, డిఎన్ఏ అనేది అన్నిట్లోనూ జెనెటిక్ మెటీరియల్గా యాక్ట్ చేస్తే ఎక్సెప్ట్ సమ్ వైరస్ లైక్ టీఎంవి, బ్యాక్టీరియో ఫేజెస్ అండ్ అలానే మనకి హెచ్ఐవి. అలాగా ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ కాదు, కానీ కొన్ని ఫ్యూ వైరసెస్కి తప్ప. మోస్ట్ ఆఫ్ ద డిఎన్ఏ న్యూక్లియస్లోను సెల్ ఆర్గనైజ్లోనే కనిపిస్తుంది. స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ న్యూక్లియస్లో మెజారిటీ ఆఫ్ సైటోప్లాజంలో దొరుకుతుంది. డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్, ఆర్ఎన్ఏ సింగిల్ స్టాండర్డ్. ఇక్కడ డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంటుంది, ఇక్కడ రైబోస్ షుగర్ ఉంటుంది. ఇక్కడ 4 నైట్రోజెనస్ స్పేసెస్ ఉంటుంది, థైమెన్ ఉంటుంది. ఇక్కడ 4 నైట్రోజెనస్ స్పేసెస్ ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ థైమెన్ యురాసిల్ ఉంటుంది. ఇక్కడ ప్యూరెన్స్ అండ్ పిరమిడన్స్ 1:1 రేషియోలో ఉంటాయి. ఇక్కడ అలాంటి ప్రపోర్షన్ ఏమి ఉండవు. సో జెనెటిక్ కోడ్ గురించి చెప్పాలంటే, జెనెటిక్ కోడ్ అనేది ట్రిప్లెట్. మనకి టోటల్గా 61 కోడింగ్ కోడాన్స్ ఉంటాయి, ఫంక్షనల్ కోడాన్స్ అండ్ 3 వచ్చి నాన్ కోడ్, డు నాట్ కోడ్ ఫర్ ఎనీథింగ్, వాటిని స్టాప్ కోడాన్స్ అంటాం, యూఏఏ, యూఏజీ, యూజీఏ. 1 స్టాప్ కోడాన్ వచ్చి ఓన్లీ 1 అమినో యాసిడ్. ఒక కోడాను ఒక పర్టికులర్ అమినో యాసిడ్స్కే ఉంటాయి, అన్అంబిగ్యుయస్ అండ్ స్పెసిఫిక్. సో ఒక అమినో యాసిడ్కి మోర్ దాన్ 1 కోడాన్ ఉంటాయి, కాబట్టి కోడ్ అనేది డీజెనరేట్ అనమాట. కోడ్ అనేది ఎంఆర్ఎన్ఏని బట్టి ఉంటుందన్నమాట, కంటాజియస్ ఫ్యాషన్, పంక్చుయేషన్స్ ఏమీ ఉండవు. కోడ్ అనేది నియర్లీ యూనివర్సల్ మనకి. సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాలోను హ్యూమన్లోను YYY అంటే ఫినైల్ అలనేనే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఏయూజీ అనే దానికి డ్యూయల్ ఫంక్షన్ ఉంది. సో కోడ్స్ ఫర్ మెథియోనే, ఇట్ యాక్ట్స్ యాజ్ ఇనిషియేటర్ కోడాన్గాను యాక్ట్ చేస్తుంది, అలానే స్టార్ట్ కోడాన్గా, అది అలానే మిథియోనైన్ని కోడ్ చేస్తుంది, ఇనిషియేటర్ కోడాన్గాను యాక్ట్ చేస్తుంది. న్యూక్లియోజోమ్ని బ్రీఫ్ చేయమంటే, హిస్టోన్స్ అన్నీ మనకి 8గా హిస్టోన్ ఆక్టమర్గా, సో 2 H2లు, 2 H2Aలు, 2 H2Bలు, 2 H3లు, 2 H4లు. డిఎన్ఏ అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్, హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి పాజిటివ్లీ ఛార్జ్డ్. ఒక న్యూక్లియోజోమ్లో 200 బేస్ పేర్స్ ఉంటాయి. న్యూక్లియోజోమ్లో రిపీటెడ్ యూనిట్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే క్రోమాటిన్ అంటాం. సో న్యూక్లియోజోమ్ వచ్చి బీడ్ ఆన్ స్ట్రింగ్ లాగా ఉంటుంది. పార్ట్ ఆఫ్ డిఎన్ఏ రెండు న్యూక్లియోజోమ్స్ని జాయిన్ చేసేదే లింకర్ డిఎన్ఏ అంటాం. సో ఇది పిక్చర్, ఇది హిస్టోన్ ఆక్టోమరు, H1 లింకర్ హిస్టోన్ ఇది. ఇది డిఎన్ఏ, 200 బేస్ పేర్స్ ఉంటాయి దీంట్లో.